విజయ లక్ష్మి అండి, పొద్దున చికెన్ వండాం కదండి. చికెన్ వండితే గ్రేవీ మిగిలిపోతుంది కదా, గ్రేవీ ఉంటే ఎవరు వేసుకోరు కదా. దాంట్లో ఈ ఎగ్ వేసుకోవాలండి, దాంతో నేను కర్రీ చేస్తున్నాను. ఆ గ్రేవీతో ఈ ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి. అట్లయితే గ్రేవీ ఉట్టిగానే పోతుంది కదా. చూడండి, ఒక గిన్నె పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి, అంతే. మనం గ్రేవీ మిగిలిపోతుంది కదా, ఇట్లా గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ, కొంచెం అంటే కొంచెం అండి అల్లం వెల్లిపాయ. మనం ఆల్రెడీ దాంట్లో ఉంది కదా, మళ్ళీ మనకి ఎగ్గు కొట్టాలి కదా, అందుకని. బట్టర్ నుంచి చూడండి కొంచెం పాలు వేసుకోండి. కొంచెం కారం, కొంచెం పసుపు ఉంటుందండి. ఎగ్గుకు బట్టి రసం పడేయన అవసరం లేదు, పిల్లలు కూడా అందరు ఇష్టంగా తింటారండి. చూడండి ఇప్పుడు ఎగ్గు లేచేసి ఎగ్గులు వేసేస్తే చూడండి, ఇదిగో గ్రేవీ వేసేసుకోవాలమ్మ. కొన్ని వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఎగ్గులోకి ఇది ఉడకాలి కదండి. కొంచెం ఒక 10 నిమిషాలు ఉడకాలండి, ఉడికితే చాలా బాగుంటుంది ఇది గ్రేవీ. ఎగ్గు బాగుంటుంది, గ్రేవీ వేస్ట్ కాకుండా ఉంటుంది మనకి. చూడండి పర్ఫెక్ట్గా అవుతుంది, చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అది పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి ఇది. ఇలా చేసి మీరు చూడండి, రసం వేస్ట్ కాకుండా చూడండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ వీడియో కోసం బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. మరి ఇంకో రెసిపీతో మీ ముందు